చచ్చిపోయాడు. అక్కడికి వెళ్ళొద్దురా అని ఎన్నిసార్లు చెప్పినా వెళ్ళలేదు. దాని గురించి ఇప్పుడు ఎందుకురా, వద్దు 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 అని చెప్పినా వెళ్ళలేదు. చచ్చేంత వరకు వెళ్ళలేదు. రోజంతా బీకుబాయ్ 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 జోబి నువ్వు బీకుబాయ్ అని ఎంత నవ్వ ఓ అని నవ్వుతూనే ఉండేవాడు. అయిపోయింది దాని గురించి ఇప్పుడు ఎందుకురా, ఎవడి మాట వినేవాడు కాదు. రోజంతా ఓ రోజు వాళ్ళమ్మ వచ్చి రోజు బాధపడేది వాడి గురించి చెప్పుకుంటూ. ఓ 10,000 ఉంటాయి ఓ మంచి పిల్లని చూసి పెళ్లి చేసేద్దాం, ఇంకా నిండైనా అమ్మాయిలు దొరికి వెళ్ళేది ఆపేస్తాడు అని చెప్పి బాధపడేది. వాడిని చూసుకో బీకు, వాడిని చూసుకో బీకు అది ఎంత చెప్పినా వినేవాడు కాదు వాడు. ఇప్పుడు ఏం చేస్తావు వాళ్ళమ్మ, వాడు అస్సలు వినలేదు. జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఏం చేస్తావురా, వదిలే. ఇంకా ఏంటి వదిలేసేది, నీకంటే ఎవరు అవసరం లేదు, వాడు అవసరం లేదు, నేను అవసరం లేదు, వీడు అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. డబ్బు 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 లెక్క పెట్టుకోండి డబ్బుని. అరే వాడు కూడా నా తమ్ముళ్ళు అంటాడే కదా. తమ్ముడు అంట తమ్ముడు తమ్ముడు ఇక్కడ నుండి కలిసి ఇక్కడ నుండి వచ్చింది బుల్లెట్ తెలుసా. అసలు వాడిని ఎందుకు చంపాలను, వాడినే ఎందుకు, ఎందుకంటే వాళ్ళు పోలీసులు కాబట్టి. మీకు మనల్ని ఆపడానికి వాళ్ళకి ఎందుకంటే వేరే దారి లేదు. గవర్నమెంట్ వాళ్ళని ఇష్టానికి వదిలేసింది, అందుకే వాళ్ళు మనల్ని పట్టుకోవడానికి వాళ్ళు మన దారిలోనే వస్తున్నారు. వాళ్ళు ఏమైనా చేయగలరనుకుంటున్నారు కానీ మనమేం చేయలేమనుకుంటున్నాం. మనందరం చట్టం నుంచి తప్పించుకోలేమని వాళ్ళు అనుకుంటే వాళ్ళు మన నుంచి తప్పించుకోలేరని వాళ్ళకి మనం చూద్దాం. అయితే ఏం చేద్దామంటావు, అమ్మో శుక్లాన్ని లేపేద్దాం. అరే ఏమన్నా పిచ్చేమన్నా లేదు కదా నీకు, అమ్మో శుక్లాన్ని లేపేద్దామంటావు. వాళ్ళని చంపితే పోలీసు వాళ్ళు అలా అన్నయ్యని చంపినట్టే ఎంత బందోబస్తు ఉంటుందో తెలుసా నీకు. ముందు రెచ్చిపోతారు, తర్వాత అర్థం చేసుకుంటారు. ఇవాళ పోలీస్ వాళ్ళ అన్ననే చంపగలిగిన వాళ్ళు రేపు పోలీస్ వాళ్ళని కూడా చంపగలరు. అమోక్ శుక్లాని ఎందుకు, ఎందుకు వేరే ఎవరిని చంపచ్చు కదా మనము, అమోక్ శుక్లాని ఎందుకు ఇంకెవరిని. మాము వేరే దారి లేదు, వేరే దారి లేదు. సరే మీ ఇష్టానికి చేయండి, కానీ పోలీసు వాళ్ళని మాత్రం తక్కువ అంచనా వేయద్దు. మామూ నేను పోలీసు వాళ్ళని తక్కువ అంచనా వేయట్లేదు. మన మామూ శుక్లను చంపినా చంపకపోయినా వాళ్ళు మాత్రం మనల్ని చంపకుండా పోతారు. మనం ఇలాగే చేతులు కట్టుకుని కూర్చుంటే మనల్ని పిచ్చి కుక్కల్ని కాల్చినట్టు కాల్చేస్తారు. మనం తిరిగి సమాధానం ఇవ్వలేకపోతే భయం మనల్ని ఇలాగే పెట్టాడు. కానీ వాళ్ళకి భయం లేదు, కానీ అమ్మో చుట్ల చావు వాళ్ళలో ఒక భయాన్ని పుట్టిస్తుంది. ఆ తర్వాత ప్రతి పోలీసు మన వైపు చూడ్డానికి 10 సార్లు ఆలోచిస్తాడు. అమ్మో చుట్ల చావు మన జీవితం.